హాయ్ హలో నమస్తే నేను సినిపెద్దల మళ్ళీ మీ ముందు బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ తీసుకొని మీ ముందుకు వచ్చాను నిన్న ఆదివారం రోజు నాగార్జున గారు కంటెస్టెంట్ తోటి ఏ విధంగా సండే ఫండేని క్రియేట్ క్రియేట్ చేశారు ఏ విధంగా ఎటువంటి గేమ్స్ ఆడించారు అన్న విషయాన్ని నేను వీడియో వన్ అని ఒకటి సపరేట్గా చేశాను దిస్ ఇస్ పార్ట్ టూ వీడియో టూ అండి ఇది ఇది కూడా చూడండి మొత్తం వీడియో చూడండి వీడియో పార్ట్ వన్ కూడా చూడండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా చెప్పండి నేను చెప్తున్నటువంటి అనాలిసిస్ గురించి అందరికీ చెప్పండి అంతేకాకుండా మీరు కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి నలుగురితో షేర్ చేయండి మీరు బిగ్ బాస్కి సంబంధించిన విషయం చెప్పాలనుకుంటే ఒక త్రీ మినిట్స్ వీడియో చేసి ఈ కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపిస్తే మేము అది నలుగురికి ప్రసారం చేసి మిమ్మల్ని ఫేమస్ చేయడానికి ట్రై చేస్తాం ఇంకా పార్ట్ వన్లో రాంప్ వాక్ జరిగింది పార్ట్ టూలో ఏం జరిగింది ఆటలో అరటికాయ గేమ్లో గుమ్మడికాయ అని ఒక గేమ్ ఆడారండి అంటే ఏం లేదు వీళ్ళను పంతొమ్మిది మందిని పేర్స్గా చేశారు చేసిన తర్వాత ఈసారి పోయినసారి మా జస్సిని పక్కన పెట్టేస్తే ఈసారి ఏమో లోబో పక్కన పెట్టేశారు లోబని పక్కన పెట్టేసి నీకు సరిగ్గా తెలుగు సరిగ్గా రాదు కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే వాళ్ళు ఒక్కొక్కరు పోయిన తర్వాత వాళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారా బాగాలేరా వాళ్ళ మీద కమెంట్ చేయాలి లోబో అన్నట్టుగా నాగార్జున గారు లోబోకి ఒక వర్క్ ఇచ్చారు దాని తర్వాత ఏమైపోయిందంటే ఫస్ట్ ఎవరు వచ్చారంటే సిరి అండ్ జెస్సీ వచ్చారు ఏ విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు వీళ్ళిద్దరు సిరి కానీ లేకపోతే జెస్సి కానీ ఏ విధంలో ఏ విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటే వీళ్ళు అందరిట్లలో అంటే ఫస్ట్ వచ్చినప్పటి నుంచి యాక్షన్ మొదలైపోయింది సార్ వీళ్ళిద్దరిది అది అని సిరి చెప్పడం కానివ్వండి జెస్సీ ఏంటంటే దానికంటే ముందే చాలా ఓవర్ యాక్షన్ అయిపోయి అందరికంటే ముందే ఎంగేజ్ అయిపోయింది సార్ అని సిరిని అనడం నువ్వు ఎందుకు ఎంగేజ్ అయిపోయావు అని అడిగితే నాగార్జున ఓ మై గాడ్ ఎంగేజ్ అయిన విషయం మాత్రం నాకు తెలీదు దానికి సిరియే కరెక్ట్గా సమ సమాధానం చేయాలంటే నువ్వు అప్పటి నుంచి నాకు పరిచయం కాలేదు కాబట్టి నువ్వు వేరే వాళ్ళు తిరుగుతున్నా కాబట్టి నేను ఎంగేజ్ అయిపోయాను సిరీ చెప్పడం ఈ విధంగా చిన్న కామెడీ అయిపోయింది తర్వాత లోబన్ అడిగితే వీళ్ళిద్దరు చాలా బాగున్నారంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు సార్ మేడ్ ఫర్ ఈ సదర్ అన్నట్టుగా ఒక మాట అన్నాడు దాని తర్వాత నటరాజ్ ప్రియ గారు వచ్చారు నట్రాజ్ అడిగింది ఏంటంటే నటరాజ్లో నటరాజ్ అండ్ ప్రియాలో ఏది మార్చితే బాగుంటుంది ఏది మార్చాలనుకుంటున్నారు మీరిద్దరులో అంటే నటరాజ్ ఏమన్నారంటే ప్రియ గారు ఎక్కువ ఈ వంట సామాన్లో దాంట్లో దీంట్లో ఉండడం అప్పుడు చాలా సైలెంట్గా ఉంటుందండి తను తన యాక్టివిటీస్లో చాలా సైలెంట్గా ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని మారిస్తే బాగుంటుందని నటరాజ్ చెప్పాడు ప్రియా చెప్పింది ఏంటంటే తను కొంచెం యాక్టివిటీస్లో పాల్గొని ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఒకటి అడిగితే ఇక్కడ ఒక విషయం కూడా అడిగారు ఏంటంటే ప్రియా నాగార్జున గారు ప్రియా తనతోటి చేసినటువంటి ఫస్ట్ మూవీ ఏది అని అన్నాడు అడిగితే మన్మధుడు అని ఏదో చెప్పాడు నటరాజు అయితే ప్రియ చెప్పింది ఏంటంటే చెన్న రమ్యకృష్ణ మూవీ అండి అది చంద్రముఖియా సంథింగ్ ఏదో మూవీ చంద్రముఖి రమ్యకృష్ణ మూవీ సో ఆ మూవీలో ఫస్ట్ తను ఇన్వాల్వ్ అయింది నాతోటి ప్రియా చంద్రముఖి మాత్రం కాదు రమ్యకృష్ణ గారి మూవీ రమ్యకృష్ణ కాలు సరిగ్గా నడవదు ఆ సినిమాది సో చంద్రలేఖ అనుకుంటా చంద్రలేఖ సంథింగ్ లైక్ దట్ ఆ మూవీలో తను ఫస్ట్గా ఇన్వాల్వ్ అయిపోయింది అని సో అండ్ నటరాజ్ గారిది ఏంటంటే నటరాజ్ వాళ్ళ వైఫ్కి ఎన్నో మంత్ క్యారింగ్ అంటే ప్రియ గారు చాలా ఈజీగా చెప్పారు సెవెంత్ మంత్ క్యారింగ్ అని ఈజీగా చెప్పారు సో ఆ విధంగా కొంచెం ఫన్ క్రియేట్ అయింది ఇక్కడ దాని తర్వాత ఉమా అని సరే వచ్చారు ఏ క్యారెక్టర్ వస్తే సినిమా ఏ సినిమా క్యారెక్టర్ అయితే బాగుంటుంది అది ఇది అంటే అత్తగారి క్యారెక్టర్స్ అవి అని చెప్తే సరేమో యంగ్ డైనమిక్ లాగా ఇస్తే బాగుంటుందని చెప్పారు సో దాని తర్వాత ఆని కాజల్ గారు వచ్చారు తను ఏ విధంతో ఏ పా ఏ విషయంగా తను ఈజీగా సంతోషపడుతుంది అంటే జస్ట్ కాఫీ టీతో చాలా సంతోషపడిపోతుంది సార్ ఇక్కడ మామూలుగా కాఫీ టీ ఇచ్చినా కానీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు చాలా ఫెంటాస్టిక్గా ఉంటారని చెప్పారు దాని తర్వాత షణ్ముఖ్ అండ్ విష వచ్చారు షణ్ముఖ్ని అడిగింది ఏంటంటే షణ్ముఖ్ కానీ తను కానీ ఎవరి కోసం ఎక్కువగా మాట్లాడుతుంటాడు అంటే వీళ్ళు ఎక్కువగా మాట్లాడుకునేది ఎవరికోసం అంటే విశ్వ మాత్రం ఎక్కువ ప్రియాంక ప్రియాంక అంటే పింకి గురించి ఎక్కువ మాట్లాడుతుంటాడు సార్ అని చెప్తారు అండ్ ఏమో బయట తన గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు అయితే నాగార్జున బయట గర్ల్ ఫ్రెండ్ గురించి కాదని హౌస్ మేట్లో ఎవరి గురించి మాట్లాడతానంటే షణ్ముఖ్ సిరి గురించి ఎక్కువ మాట్లాడతారని వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం జరిగింది దాని తర్వాత విశ్వ వచ్చిన తర్వాత లోబో వచ్చి లోబో సార్ వీళ్ళిద్దరు చాలా ఎక్కువ మాట్లాడతారని లోబో ఇన్వాల్వ్ అయితే అయితే ఒక కంటెస్టెంట్ పెట్టుకుందాం విశ్వ లోబోని ఎత్తగలుగుతాడా చూద్దాము అది అన్నట్టుగా ఒక చిన్న అయితే విశ్వాడు ఏం చేశాడంటే ఒక టెక్నిక్గా చాలా బ్యూటిఫుల్ టెక్నిక్ అండి అంటే లోబోని ఎత్తిన పద్ధతి మాత్రం చాలా బాగుంది ఇట్లా ముందు నుంచి లేపకుండా ఏం చేశాడంటే తన భుజాల మీద వేసుకొని కిందికి పర్ఫెక్ట్గా లేపాడు ఫంటాస్టిక్ లేపడమే కాకుండా అట్లా తిరిగేసి కూడా వచ్చాడు సో విశ్వ లోబోని చాలా ఈజీగా లేపాడు సో ఫంటాస్టిక్ అది ఒకటి చిన్న సంఘటన అంటే కొంచెం నవ్వుకోవడానికి అందరు సండే రోజు కొంచెం హాయిగా హా జాలీగా ఉండడానికి అదే కాకుండా నాగార్జున వచ్చిన తర్వాత కూడా ఒక మాట అన్నారు ఏంటంటే మీరు అందరూ ఇలా ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే సండే ఇస్ అ ఫండే కాబట్టి అన్నట్టుగా మాట అన్నారు దాని తర్వాత హమిత శ్రీరామ్ వచ్చారు అదే హమితాని శ్రీరామ్ అడిగా ఏం లేకుండా బతకలేరు అంటే శ్రీరా శ్రీరామ్ గురించి హమిత ఏదో చెప్పబోతుంటే చాలా ఈజీ నువ్వు బాగా ఆలోచించు అది ఇది అంటే మ్యూజిక్ లేకుండా బతకలేడు అని శ్రీరామ్ గురించి చెప్పడం అండ్ శ్రీరామ్ని అడిగితే సార్ పిల్లుల గురించి పిల్లులు లేకుండా బతకలేదు సార్ అంటే నాగార్జున గారు మరి ఆ పిల్లి ఏమంటుంది అంటే మీ మమ్మీ మమ్మీ అంటుంది ఆ మమ్మీ విషయమే జస్సిన్ కూడా ఇంతలాగా తీసుకొచ్చింది పాపం తను ఇంత టెన్షన్ కూడా పెట్టింది రియల్గా పలా డిస్కషన్ తర్వాత మానస ప్రియాంక వచ్చింది ఎవరి మీద ఇంకా క్రష్ ఏమన్నా అంటే సార్ ఇటువంటి విషయాలు ఓపెన్గా అడగొద్దు సార్ అని ప్రియాంక అడుగు అనడం కానివ్వండి ఎవరి మీద ఉందంటే మానసీమన్నాడంటే అంటే నా హెయిర్ మీద నాకు చాలా క్రష్ సార్ నాకు చాలా బాగా అనిపిస్తుంది తన అంటే ప్రియాంక తన వర్కౌట్స్ అవి ఇవి చేసుకుంటుంటాడు అన్నట్టుగా చెప్పారు అండ్ క్రష్ అంటే ప్రియాంక ఏం చెప్పలేకపోయింది నాకు మాత్రం ఎక్కువ నా హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం సార్ అండ్ ప్రియాంక తన అందాన్ని కోసం తన తను మాట్లాడే పద్ధతి అప్పుడు నాగార్జున గారు నువ్వు ద ఇన్ విచ్ యు అవుట్ వారం రోజుల్లో నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే అయ్యావు మానస్ చాలా బాగా మా మా అయ్యావని నాగార్జున గారు ఇక్కడ అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది దాని తర్వాత లహరి అండ్ సన్నీ వచ్చారు సన్నీ ఫేస్ ఇంకోటి ఏంటంటే తన హెయిర్ స్టైల్ సన్నీ హెయిర్ స్టైల్ ఏదేదో ఉందో దట్ ఈస్ ద బెస్ట్ హెయిర్ స్టైల్ ఇప్పటిదాకా తను చూసింది అని చెప్పడం కానీ ఇంకోటి ఏంటంటే లహరి అడిగింది ఏంటంటే ఎందుకు నువ్వు అంత తొందరగా జెస్సీ అటువంటి వాళ్ళను ఇన్వాల్వ్ కాలేకపోయావు అంటే జెస్ జెస్సీ ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు సార్ తను చిన్న చాలా చిన్న పిల్లగాడు అన్నట్టుగా ఒక మాట అనింది అండ్ సన్నిని సేమ్ లో హమిదాని అడిగారు ఐస్ గురించి కూడా అడిగాడు ఐస్ దొరికాయా అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది తర్వాత రవి శ్వేత వచ్చారు ఎవరు మీకు ఫస్ట్ ఇంప్రెషన్ ఎవరు బాగా అనిపించారంటే ఏం లేదు సార్ లైఫ్లో జరిగిన ప్రతి సంఘటనకి చాలా కూల్గా సెట్ అయిపోయి ఉన్నాను కాబట్టి నాకు చాలా అంటే నిన్న పూజ జరుగుతున్నప్పుడు కూడా మా పాప గుర్తొచ్చింది సార్ అన్నట్టుగా శ్వేత కూడా చెప్పింది అదే పాప మా మమ్మీ గురించి కూడా శ్వేత చెప్పడం మొదలుపెట్టింది ఇంక దాని తర్వాత ఏమైపోయిందంటే వీళ్ళందరూ ఒక్కొక్కరు చెప్పిన తర్వాత అందరికి క్లాప్స్ కొట్టిన తర్వాత లోబో ఇంకా అసలు యాక్చువల్లీ ఒక్కొక్క పేరు అయిపోయిన తర్వాత లోబో మాట్లాడాలి కానీ మాట్లాడలేదు కాబట్టి నాగార్జున గారు ఏం చేశారంటే లోబో నువ్వు ఒక పని చేయి నేను ఒక్కొక్క పేరు చదువుతుంటాను వాళ్ళొకొక మంచి పేర్లు ఇచ్చుకుంటూ పోను ఓన్గా అంటే సరే సార్ అన్నది లోబో మంచి ముద్దు పేరు పెట్టాడు రవి ఏంది అంటే మిల్క్ బాయ్ అని పేరు పెట్టాడు తర్వాత శ్వేతకి కౌబాయ్ అని పేరు పెట్టాడు సన్నీకి చాక్లెట్ అని పేరు పెట్టాడు లహరికి వద్దు వద్దు అని పేరు పెట్టాడు మానస్కేమో ఏమో హ్యాండ్సమ్ అని పేరు పెట్టాడు ప్రియాంకేమో బ్యూటిఫుల్ అని పేరు పెట్టాడు ఆ అమ్మ అని పేరు పెట్టాడు ఏమో ఎల్కా అని పేరు పెట్టాడు సరేవుకేమో తొండా అని పేరు పెట్టాడు తొండ అంటే నాగార్జున గారు ఏమో కలర్ రంగులు మారుతుందా అది అంటే లేదు సార్ జస్ట్ తొండ అన్నట్టు ఏదో అన్నారు దాని తర్వాత ఉమాకేమో నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ చెప్తాను సార్ ఇప్పుడు ఏమైనా చెప్తాం మళ్ళీ లేనిపోని గొడవలు అవుతాయి కాబట్టి నెక్స్ట్ వీక్ చెప్తాను అన్నాడు ఏమో బావా అని పిలిచాడు ప్రియానేమో క్వీన్ అన్నాడు విశ్వనేమో చపాతి అన్నాడు అండ్ షణ్ముఖ్నేమో డార్లింగ్ అన్నాడు హమీదనేమో ఏరోప్లేన్ అన్నాడు శ్రీరామ్లేమో మూడీ అన్నాడు సో సరయూనేమో బట్టర్ఫ్లై అన్నాడు సో ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేర్లు మాత్రం పెట్టాడు సో ఆ విధంగా జరిగింది జెస్సీనేమో క్యాటు లోబో ఏంది అంటే లోబోనేమో ఎంటర్టైనర్ అని చెప్పుకున్నాడు సో ఆ విధంగా ఓవరాల్గా అంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి అసలు యాక్చువల్లీ వాళ్ళ మదిలో వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా వాళ్ళ బ్యాక్గ్రౌండ్లని ప్రిపేర్ అయ్యి వచ్చారా అన్న విషయాన్ని ముందే తెలుసుకోవడానికి నాగార్జున గారు ఈ చిన్న గేమ్ ఆడిచ్చాడు సో దాని తర్వాత నామినేషన్ జరిగాయి ఈ ముగ్గురు ముందు ఒక బాక్స్ తెచ్చిపెట్టారు ఎవరెవరు జెస్సీ కాజల్ అని సరిగ్గా ముందు మూడు బుక్స్ బాక్స్ చేసి పెట్టారు దాంట్లో తెలిస్తే దాంట్లోంచి ఒక చిట్టి వస్తుంది ఆ చిట్టి ఓపెన్ చేసి చూస్తే ఎవరిదైతే సేఫో అన్సేఫో చెప్తారు సో జెస్సీ అన్సేఫ్ కాజోల్ సేఫ్ అండ్ యూ అన్సేఫ్ ఈ విధంగా జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇంకో నామినేషన్ ప్రక్రియ జరిగింది ఆ ప్రక్రియలో ఏంటంటే రెండు సైకిల్స్ ఉంటాయి రెండు సైకిల్స్ ముందు ఒక దిక్కు జస్సి దిక్కు సరిగ్గా నిలబడి ఉంటారు ఎవరైతే సైకిల్ లైట్ వెలుగుతుందో దే ఆర్ ద సేఫ్ ఎవరైతే లైట్ వెలగదో దే ఆర్ దా ఎలిమినేటెడ్ అన్నట్టుగా చెప్పారు దాని తర్వాత జెస్సీ నిజం చెప్పాలంటే నేను ఎలిమినేట్ అయిపోతాడని డిసైడ్ అయిపోయినట్టున్నాడు ఒక్కసారి లైట్ వెలగిన ఓ మై గాడ్ అట్ అట్ అన్నట్టుగా వెళ్ళారు అందరు జెస్సీని నిజం చెప్పాలంటే వెళ్ళి కంగ్రాచులే కూడా చేశారు మరి ఇంతలా ఎందుకు నెగిటివ్గా మాట్లాడారు నిన్న కూడా తను జైలు వేసినప్పుడు కూడా తను బయటకు తీసినప్పుడు చాలా అందరూ ఇన్వాల్వ్ అయిపోయి మామూలుగా చెప్పలేదు మరి అటువంటిప్పుడు ఎందుకు నామినేట్ చేశారు ఎందుకు అంత నెగిటివ్గా మాట్లాడారు ఆని మాస్టర్ ఎందుకంత యాక్షన్ అయింది ఐ డోంట్ నో దిస్ పీపుల్ ఆర్ నాకు నాకైతే నచ్చలేదు దాని తర్వాత ఏమైపోయిందంటే యాజ్ యూజువల్ ఎలిమినేట్ అయిపోయింది దాని తర్వాత వీళ్ళందరూ ఎవరు ముఖ్యంగా విశ్వ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు హమీదా చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది శ్వేత చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది ప్రియాంక వీళ్ళందరూ కొంచెం లైట్గా కానీ విశ్వ మాత్రం చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఒక కార్నర్లోకి వెళ్ళి మాట్లాడుకున్నాడు చాలా అన్నా చెల్లెలాగా మనం ఇద్దరం చాలా బాగా మాట్లాడుకున్నాం కదా అన్నట్టుగా ఫీల్ అయ్యాడు దాని తర్వాత సరయూ నాగార్జున గారికి వచ్చింది నాగార్జున గారి దగ్గరికి వచ్చిన తర్వాత నాగార్జున గారు సరయూకి తన వన్ వీక్ ఏదైతే లైఫ్ స్పాన్ ఉందో ఆ లైఫ్ స్పాన్ సంబంధించిన వీడియో ఒకటి ఏవీని వేసి చూపించాడు ఏదో చేసేస్తాను పొడిచేస్తాను అనుకుంటూ పోయినావు ఆ మొత్తానికి వన్ వీక్ బయటకు వచ్చేసామన్న తర్వాత ఒకటి ఒక చిన్న ఈ గేమ్ ఆడిచ్చాడు ఏంటంటే నలుగురిని కూర్చొని మాట్లాడిన తర్వాత ఏ పాటికి సరయువు సిరిని ఒక మాట అంత ఏంటంటే నువ్వు ఒక్కదాన్ని గెలవడ నలుగురిని ఎన్ని వేసుకొని వచ్చి బయట ప్రిపేర్ అయ్యి వచ్చి ఇక్కడ గేమ్ ఆడడం కాదు దమ్ముంటే ఇక్కడ గేమ్ ఆడండి అని షణ్ముఖ్ని సిరిని మాత్రం కాన్స్టెంట్గా ఈ మాట ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు అన్నది నాకు ఇప్పుడు డౌట్ అనిపిస్తుంది అయినా వీళ్ళు ఎవరైనా నలుగురు ఐదు కలిసి గ్రూప్గా ఫామ్ అయ్యి ఎందుకంటే పేర్లు ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలామంది పేర్లు లీక్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఫోన్లు చేసుకొని ఒక గేమ్ ప్లాన్ తయారు చేసుకొని వాళ్ళకి సంబంధించిన ఒక ఏమైనా చేసుకొని వచ్చారా అన్నీ నాకు డౌట్ అనిపిస్తుంది ఎందుకంటే సరే అంటున్న మాటల్ని పట్టించు దాని తర్వాత ఒక బోర్డు తెప్పించారు దాంట్లో బెస్ట్ ఫైవ్ ఓవర్ వర్స్ట్ ఫై ఓవర్ని పెట్టమని చెప్తే బెస్ట్గా శ్వేత అని చెప్పింది ఇక్కడ సరియూ రాంగ్ స్టెప్ వేసింది ఐ డోంట్ నో అంటే శ్వేత మేబీ హౌస్లో ఉన్నప్పుడు అందరితో కలిసి ఉందేమో నాకు తెలియదు కానీ బట్ శ్వేత ఈజ్ నాట్ బెస్ట్ అని నేను అనుకోను తర్వాత మానస్ ఓకే ఫింటాస్టిక్ ప్రియాంక సి యాజ్ యూజువల్ మళ్ళీ సింపతి ఓట్లు పడ్డాయి ప్రియాంకకి విశ్వ అండ్ హమిద హమిద కూడా కాదు హమిద కూడా పెద్ద అంతగా బెస్ట్ అన్నట్టుగా ఏం బిహేవ్ చేయలేదు అబ్జర్వేషన్స్ వీలై చాలా బాగున్నాయా అని నాకు చిన్న అనుమానం బట్ శ్వేత హమిద నాకు కొంచెం డౌట్ ప్రియాంకకి మాత్రం సింపతి ఓట్లు పడుతున్నాయి ప్రతిసారి అది మనం ఇది దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ ప్రియాంక ఇస్ గోయింగ్ టు బికమ్ అంటే పింకీ ఎవరైతే ఉన్నారో ఈ ఇస్ గోయింగ్ టు బికమ్ ఈ సింపతి ఓట్లతోటి కొంచెం లాంగ్ రన్ వరకు వస్తుందేమో అన్న నా అనుమానం తర్వాత వర్స్ట్ ఎవరో ఉన్నారంటే సిరి సన్నీ లహరి షణ్ముఖ్ అండ్ కాజల్ అండ్ సిరికి అదే చెప్పింది ఏంటంటే ఎవరో సపోర్ట్ చేస్తే బతకడం కాదు దమ్ముంటే ఇది అని షణ్ముఖ్ కూడా అదే అంది ఏంటంటే నువ్వు బయట ప్రిపేర్ అయ్యి వచ్చావు నువ్వు బయట ప్రిపేర్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి చేయడం తప్పు అని చెప్పడం కానివ్వండి నేను నన్ను మాట్లాడడానికి ఛాన్స్ ఏ అంటే నాగార్జున గారు అంటే నువ్వు మాట్లాడడం కాదు నీ బిహేవియర్ని బట్టి నువ్వు చేసిన పద్ధతిని బట్టి మాట్లాడుతుంది సరయు ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు దాన్ని బట్టి మాట్లాడట్లేదని దాని తర్వాత లహరి కూడా చాలా కన్వ్యూన్స్ చేయడానికి ట్రై చేసింది ఏంటంటే నువ్వు ఏ బేసిస్ మీద మాట్లాడుతున్నావు నీకు బ్యాక్గ్రౌండ్ ఏముంది అదని మాట్లాడుతుంటే నేను ఇట్లా ట్రైనర్ని చాలామందికి కెపాసిటీ బిల్డింగ్ మీద నేను ట్రైనింగ్ ఇస్తుంటాను కాబట్టి ఎవరు ఏంటి అని మాత్రం నేను ఈజీగా అనలైజ్ చేయగలుగుతానని కానీ సరయు మాత్రం చాలా హర్ట్గా ఫీల్ అయిందని మాత్రం నాకు అర్థమైపోయింది ఆ విధంగా బాధపడుకుంటూ ఆ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది సో ఆ విధంగా సండే రోజు కూడా ముగిసిందండి సో ఈరోజు సోమవారం రోజు సోమవారం రోజు నామినేషన్ ప్రక్రియ ఈరోజు ఎవరు నామినేషన్లో ఉండే అవకాశాలు ఉన్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నానండి ఆర్జే కాజల్ పక్కా ఉంటుంది నామినేషన్స్లో ప్లస్ ఉమాగారు హండ్రెడ్ పర్సెంట్ కా నామినేషన్లో ఉంటుంది జెస్సీ హండ్రెడ్ పర్సెంట్ నామినేషన్లో ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ జెస్సీ కూడా నామినేషన్లో ఉంటాడు ప్లస్ షణ్ముఖ్ షణ్ముఖ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ నామినేషన్లో ఉంటారు వీళ్ళ నలుగురు మాత్రం డెఫినెట్గా ఉంటారు వీళ్ళతో పాటు ఇంకా ఎవరు ఉంటారు అనేది మనం చూడాలి ఎందుకంటే షణ్ముఖ్ని ఆల్రెడీ నాగార్జున గారు కనిపించి కనిపించి అన్నారు కాబట్టి అదొక మహాన తీసుకోవచ్చు జెస్సీ ఎందుకంటే జెస్సీ మీద ఒక నెగిటివ్ టాక్ ఉంది కాబట్టి అది కంటిన్యూ కావచ్చు ఇద్దరు ముగ్గురు అదే పదే చేయొచ్చు ఇంకా ఉమ్మగారి కోసం అయితే మీకు తెలుసు కదా ప్రతి ఒక్కరూ నెగిటివ్గా మాట్లాడుతున్నారు ప్లస్ ఇంకా మన ఆర్జే కాజల్ కాజల్ మీద అయితే మామూలుగా నెగిటివ్ లేదు కాబట్టి వీళ్ళు నలుగురు నామినేషన్లో ఉంటారని నేను అనుకుంటున్నాను ఇంకా ఏం జరుగుతుంది సోమవారం రోజు ఏం జరుగుతుందన్న విషయాన్ని రేపు పొద్దున నేను వచ్చి మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను మీరు మాత్రం నా వీడియోస్ని చూడండి ప్రమోట్ చేయండి నలుగురితో చెప్పండి ఇంకా లైక్ చేయండి కమెంట్ చేయండి నలుగురితో షేర్ చేయండి కావ్యాస్ మీడియాని కూడా చూడండి మేము చేస్తున్నటువంటి ప్రతి అప్డేటెడ్ వీడియోని చూడండి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఒక త్రీ మినిట్స్ వీడియో చేసి ఈ కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మాత్రం పంపించడం మర్చిపోవద్దు సీను పెద్దల సైనిక బై టేక్ కేర్ బై